ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. ఆయన తన న్యాయవిధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గమును వారికి నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని. ప్రియులారా, యహోవా తనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాడు. కావున ఆయన నామమెరిగిన వారు ఆయనను నమ్ముకొందురు. దుష్టులను, దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు అని వ్రాయబడి ఉంది. సహోదరి సహోదరులారా, ప్రభు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ప్రియులారా, మనము మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునునైన రాయియగు ప్రభునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనము సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మనము ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏ యోగ్యత, ఏ అర్హత లేని మమ్ములను ఎంతగానో ప్రేమించావు. మా ఎడల నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు. మేము నీ మార్గములలో నడుస్తూ నిన్ను బట్టి ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.